ప్రేమలేఖ చిత్రంలో ధ్వనికి ప్రాధాన్యత ఉన్న ఒక పాట ఉంది. మాస్ అపీల్ స్వరకర్త దేవగారు ఇచ్చినటువంటి ట్యూన్ లోనే ఉంది. ఆ పాటకి అద్భుతమైన అనువాద గీతం రాశారు భువనచంద్ర గారు. ఆ పాటలోని ఫోక్ టింజ్ గాయకులు కృష్ణరాజ్కి అందకపోతే మధ్యలో వినిపించిన మాటల్ని కూడా భువనచంద్ర గారే శృతి సుభగంగా అన్నారంట. స్వరకర్త దేవగారు కూడా ప్రయత్నించాక ఆ బాధ్యతని భువనచంద్ర గారికి అప్పగించారంట. మరి ఇప్పుడు ఆ పాటని పాడడానికి వేదికపైకి దినకర్ వస్తున్నారు. మరి దినకర్తో పాటు ఈ పాటని ఒరిజినల్లీ పాడినటువంటి సింగర్ కమ్ రైటర్ భువనచంద్ర గారు ఇక్కడే ఉన్నారు. వారు పాడినటువంటి ఆ వర్షన్ని అక్కడి నుంచే పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. పాడగలను లేదో తెలియదమ్మా, ఎందుకంటే అక్కడ క్లోజ్డ్ రూమ్స్ లో అయితే పాడగలిగాను. ఇంతమంది సింగర్స్ ని ఇక్కడ పెట్టుకుని, ఇది కొంచెం పెద్ద రూమే కానీ ఇది కూడా క్లోజ్డ్ గానే ఉంది కాబట్టి మీరు పాడగలరు సార్. ఇంకొకటి ఏంటంటే, నేను అప్పుడు పాడినప్పుడు ఈవిడ వెనకాల లేదు. ఓకే, భార్య బాధితుల్లోనూ భార్య భయం ఓపెన్గానే చెప్తున్నాను, ఏం భయం అక్కర్లేదు. అది పర్వాలేదు, మీరు వెనలకంటి గారు, యు ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ కాబట్టి. అంటే నేను బయటికి చెప్పాను, తమ్ముడు బయటికి చెప్పలేకపోతున్నాడు. అది కాదు, కవులు ఎప్పుడు కవిత్వం రాస్తే, నేనే ఒక పాటలు రాశా, కవిత్వం అందమైన అబద్ధం. అందమైన అబద్ధాలు రాసేవాళ్ళు అబద్ధాలే చెప్తారు. అన్నయ్య చెప్పింది పరమ అబద్ధం, కవిత్వం అందమైన అబద్ధం, భార్య మాత్రం నిజం. కానీ మీరు ఇవాళ పాడగలరు, ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్. ఇలాంటి అద్భుతమైన పాటలు రాసినటువంటి రచయితల్ని ప్రోత్సహించి వారికి తోడుగా నిలబడినటువంటి ఆ స్త్రీమూర్తులకి శతకోటి వందనాలు. పెట్టేసి పోమాకె కుర్రతన, ఓ చిన్నదన, ఓసి చిన్నదన, ఆశ పెట్టేసి పోమాకె కుర్రతన. కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే పళ్ళు, చిన్న రైలులో నా చిక్కాయిల చేనే పళ్ళు. ఓ చిన్నదన, ఓసి చిన్నదన, ఆశ పెట్టేసి పోమాకె కుర్రతన. కలిసిన వేళ ఆశగా ఏదో మాట్లాడాలా, ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మా. ఓ సింగపూరు సెంటు చీర, సీలు ప్లాంటు గాజు, ఆక రెండో మూడో ఇళ్ళేస్తానే బుల్లెమ్మా. ఊరి ముందర మేళం పెట్టి పూల మేడలో తాలిని కట్టి నా పక్కను ఉండక్కర్లా జాలీగా. నీ మెరుపుల చూపులు చాలు, నీ నవ్వుల మాటలు చాలు, నేను అనే నూరు ముద్దలు ఇస్తావా. నీ తలంపే మొత్తెక్కిస్తుండే బడబడబడబడమని నా మనస్సుని తొందర చేస్తుందే. కళ్ళు రెండు వెతికిస్తున్నాయే గడగడగడగడమని, తట్టి నన్ను లాగేస్తున్నాయే. ఓ చిన్నదన, ఓసి చిన్నదన, ఆశ పెట్టేసి బొమ్మకి కుర్రతన. చూసి చూడకుండా వెళ్ళిపోయే పడుచు పిల్లలారా, ఈ ప్రేమికుడి వంక కాస్త కళ్ళు తెరిచి చూడండి. రెండు కాళ్ళ మీద లేచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశానంటే వాతమొచ్చి మైకంలో పడిపోతారు. అచ్చా
సమానం అన్ని మరిపించేదే నాగరికత. ఎనిమిది మూట్ల చీరాలు ఎందుకు చిన్నమ్మా? వంకాయ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయడం ఫ్యాషన్ అయిపోయిందే ఇప్పుడు ఉల్లెమ్మా. వేసుగట్టుకి పేరెళ్ళంపి చాకట్టుకి లోకంటే లో హిప్కి నో రిప్లై ఎలమ్మా. లోకెట్టులో లారా కాంతి నోట్బుక్ లో సచిన్ జాక్సన్ హెయిర్ కట్కి బ్యూటీ పార్లర్ ఏలమ్మా. నీ తలంపే మత్తెక్కిస్తుందే బడబడబడబడమని నా మనస్సుని తొందర చేస్తుందే. కళ్ళు రెండూ వెతికిస్తున్నాయే గడగడగడగడమని కట్టి నన్ను లాగేస్తున్నాయే. ఓ చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి బొమ్మకి కుర్రదానా. ఓ చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి బొమ్మకి కుర్రదానా. కళ్ళు అందాల కళ్ళు గవ్వించేనే కన్నే పళ్ళు చిన్న రైలులో నా చిక్కాయి లేచిని పళ్ళు. ఓ